మరి పార్ట్ టూలో మీరు ఉన్నారా? కంటిన్యూ ఉంది కదా, అంటే పార్ట్ టూ షూటింగ్ స్టార్ట్ అయిందా? ఇంకా అవ్వలేదు, అప్డేట్ వస్తుంది. సార్ చెప్పారు అప్డేట్ వచ్చిన తర్వాత మేబీ ఫిబ్రవరి మార్చి ఏమైనా స్టార్ట్ అవ్వచ్చు. రెడీగా ఉన్నా, వెయిటింగ్. అలాగే నేను ఒకటి విన్నాను, దట్ మీరే పార్ట్ టూలో పుష్పాకి వెన్నుపోటు పొడుస్తారని చెప్పి. నిజమేనా? అది అందరూ అనుకునే, చాలా అనుకుంటారు భయ్య. సో అట్లాంటివి ఏమైనా ఛాన్స్ ఉందా? అంటే ఛాన్స్లో నేను చెప్పలేను కదా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాకు నాకు తెలియదు అది, యాక్చువల్గా నాకు అప్డేట్ రాలే. అప్డేట్ లేనప్పుడు నేను చెప్పలేను కదా. ఫాదర్ ఫాజల్ గారు వచ్చినప్పుడు మీరు అది క్రేజీ ఎక్స్పీరియన్స్ సార్తో. అందట్టు పోలీస్ స్టేషన్ సీక్వెన్స్లో యాక్ట్ చేశాం కదా, దట్ నేను అడ్మైర్ చేసే యాక్టర్, వన్ ఆఫ్ ద యాక్టర్ అనమాట. ఆయన పక్కన బన్నీ సారు, ఫహద్ సారు, సుకుమార్ సార్, నేను అంటే యాజ్ అన్ యాక్టర్ నేను చాలా అదృష్టంగా భావిస్తాను. అటువంటి సిచ్యువేషన్ పైగా ఇంతే రూమ్ ఉంటుంది కదా, సో ఆ రూమ్లో దగ్గర దగ్గరగా సార్ వాళ్ళని చూస్తూ, ఇటు బన్నీ సార్ని చూస్తూ, అటు ఫహద్ సార్ని చూస్తూ నేర్చుకునే ఛాన్స్ చాలా ఉన్నాయి బ్రదర్. బన్నీ సార్ నుంచి కావచ్చు, ఫహద్ సార్ నుంచి కావచ్చు, ప్రతి యాక్టర్ దగ్గర నుంచి, ఎస్పెషల్లీ బన్నీ సార్ దగ్గర నుంచి. ఎక్కడ నా విషయంలో నేను ఎక్కడ ఇబ్బంది పడ్డావు కూడా సార్, ఇంకా జగదీష్ నో ప్రాబ్లం, కూల్గా చేసే బాగా చేస్తున్నావు, ఇబ్బంది పడకు అని సపోర్ట్ చేసేవాళ్ళు సార్. సో నేర్చుకునే ఛాన్స్ ఎక్కువ ఉండింది. ఏం నేర్చుకున్నారు బన్నీ గారి దగ్గర నుంచి కానీ, సునీల్ గారి దగ్గర నుంచి కానీ, తర్వాత ఫాజల్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా బ్రదర్, ఎటువంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది కొంచెం చూస్తే మనకి తెలిసేది. సో పర్టికులర్గా ఇది నేర్చుకుని నేను అప్లై చేస్తా అని కాదు, మనకేంటంటే నెక్స్ట్ ఎక్కడైనా మనం యాక్ట్ చేస్తున్నప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది, ఓహో దీన్ని ఇలా చేయొచ్చు కదా అనేది. అటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఒక సీన్, ఒక సీన్, ఒక డైలాగ్ కానీ ఏమన్నా సినిమాలో మీద ఉన్న సీక్వెన్స్ అని చెప్తారు? నాది పర్టికులర్గానా? మీరు బన్నీ గారు ఉన్నది ఆ స్లాంగ్లో. పర్టికులర్ అంటే నా ఫేవరెట్ సీన్ ఉండేది, నేను రాగానే సార్ దగ్గరికి వచ్చి నా నీ కాడుంటానా, నీ తోడుంటానా అంటే నాకాడే ఉండేది రా ముక్కు బీడే, ఎవరు నువ్వు అంటే మొండేలనా, అసలు పేరు కేశవా, ఒకవేళ లేదని అందరు మొండేలు అంటారునా. సో ఇది నా ఫేవరెట్ సీన్. సో మున్మాదంలా ఆయన చెప్పినా నా నువ్వు చాలా గొప్పడైపోతావునే, ఎట్టయినా 10 లక్షలు సంపాదించే మా ఊరు పోవాలనా, నీకన్నా ఉంటే బిన్నె ఎనికేసుకోవచ్చునే. సో ఆ సీన్ నా ఫేవరెట్ సీన్ మొత్తం సినిమాలో, ఎందుకంటే అదే టయానికి నేను వెళ్ళి సార్తో పని గురించి అడగాలి, నేను పని మానేసి సార్ని ఫాలో అవ్వకుండా వస్తాను కదా. సో ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఆ సీన్ నా ఫేవరెట్. బట్ మీ సీన్స్ అన్నీ కూడా త్రూ అవుట్ థియేటర్ అంతా మంచి ఎంజాయ్ చేశారు. అవునా? సీన్స్ అన్నీ మీ వన్ కాన్వర్సేషన్స్ మీ ఇద్దరు మాట్లాడుకునేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. స్టార్టింగ్ కొంచెం కొత్తగా అనిపించారు కానీ ఫస్ట్ సీన్ అప్పుడు అక్కడి నుంచి త్రూ అవుట్ మూవీ అంతా ఒక కేశవ్ అనే క్యారెక్టర్ కనిపించింది. సో కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్. సో నెక్స్ట్ ఈ సినిమా సక్సెస్ తర్వాత ఏమన్నా మళ్ళీ ప్రాజెక్ట్స్ వచ్చినాయా? వస్తున్నాయి బ్రదర్, నేను అవి వింటున్నాను. నాకు ఫస్ట్ పుష్ప 2 అప్డేట్ ఒకటి నాకు దాని మీద అంటే పార్ట్ 2 స్టార్ట్ అయిందంటే మొత్తం ఆ సినిమాకే ఉంటుంది ఆల్మోస్ట్. సో దాని అప్డేట్ చూసుకొని దాని ప్రకారంగా నాకేమైనా వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉంటే అవి చేసేస్తాను. ఎన్ని ఇయర్స్ మీరు స్ట్రగుల్ పడితే ఈ పుష్ప అనే సినిమా వచ్చింది? నేను 2018లో వచ్చిన బ్రదర్. 2018 నుంచి 6 ప్రాజెక్టులు చేసిన తర్వాత యాక్టర్ కష్టాలు తప్పకుండా ఉంటాయి, ఎవరు మీకు తెలుసు. నాలాంటి కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు సుకుమార్ సార్ లాంటి వాళ్ళు, మిగతా డైరెక్టర్ వాళ్ళు అందరికీ. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా ఓటీటీసీకి కూడా చాలా యూజ్ కదా కొత్త యాక్టర్స్కి, వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. సో నాలాంటి యాక్టర్స్ కూడా ఇంత పెద్ద అవకాశం రావడం ఆబ్వియస్గా గ్రేట్. మరి ఇంట్లో ఫ్యామిలీ అంతా అందరూ హ్యాపీ? అప్పటి వరకు 4 ఇయర్స్గా నేను పెద్దగా చేసింది ఏం లేదు. అంటే ఫ్యామిలీ విషయానికి వస్తే, అంటే ఇండస్ట్రీలో భయాలు ఉంటాయి కదా, అలాంటి భయాలే నాన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఉన్నాయన్నమాట. మా రిలేటివ్స్కి ఏం చేస్తాడో, ఏమవుతాడో ఏందో అనేది, దట్టు ఏం లేదు, ఏం లేదు అనుకునే సిచ్యువేషన్లో వాళ్ళకు హోప్ పోద్ది. అటువంటి టైంలో మనం చాలామంది యాక్టర్స్కి ఇబ్బంది పడి అన్నీ మానేసి వదిలేసి వెనక్కెళ్ళిపోయే సిచ్యువేషన్ చాలా ఉండే, చాలామంది యాక్టర్స్ కూడా ఉన్నారు అలా. బట్ అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మనం ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తామో ఓకే చేయాలి, ఏదో వస్తుంది అనే నమ్మకంతోనే ఉంటాం ఇక్కడ.
సో నాకు జరిగింది, పుష్ప జరిగింది. సో ఫైనాన్షియల్గా ఎలా ఉండేది ఒకప్పుడు మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి? అదే, మా నాన్న పోస్ట్ మ్యాన్ ఊర్లో, అమ్మ వ్యవసాయం చేస్తుంది. సో డబ్బులు అడిగితే పంపిస్తారు. నాకంటూ నేను చిన్న చిన్నగా ఇండస్ట్రీకి రాకముందు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అక్కడక్కడ పనిచేస్తుండే. సో ఆ డబ్బులతో నేను కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. సో టయానికి డబ్బులు లేవురా కొంచెం పంపించమన్నా కూడా పంపిస్తారు. అటువంటి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా, అలాంటి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఫైనాన్షియల్గా ఓకేనా పుష్ప? బాగానే ఇచ్చారు అమౌంట్ మైత్రి మూవీ మేకర్స్. ఇంత పెద్ద సినిమాకి ఖచ్చితంగా ఉంటుంది కదా హ్యాపీ. సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. సెకండ్ పార్ట్ కూడా వస్తుంది మళ్ళా. ఎవరైనా ఈ యాక్టర్తో వర్క్ చేయాలి, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు పలానా యాక్టర్? అంటే నా వచ్చినవి చేసుకుంటూ వెళ్ళిపోవడం కదా నా పర్టికులర్గా. ఫేవరెట్ హీరో ఎవరు ఒకరు ఉంటారు కదా? నో, ఐ లవ్ సినిమా బేసిక్గా. నాకు సినిమాల్లో చిన్నప్పటి నుంచి సినిమాని ఇష్టపడుతూనే ఉన్నాను. పెద్ద హీరో సినిమాలు ఎవరు రిలీజ్ అయినా, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా కామన్ మ్యాన్గా ఎగ్జైటింగ్ వెళ్ళి చూస్తారు కదా, సేమ్ ఎగ్జైటింగ్తో నేను వెళ్ళి సినిమా చూస్తా. థియేటర్ దగ్గర దెబ్బలు తిన్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఆ ఫీలింగ్ నాకు ఉన్నాయి చాలా. అంటే బండి సార్ సినిమా కావచ్చు, చిరంజీవి గారి సినిమా కావచ్చు, ఇట్లా రిలీజ్ అయ్యే కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటారు కదా, అందులో కొన్ని నేను కామన్గా ఫీల్ అయ్యేది. సో స్టిల్ ఇప్పటికీ నేను ఫీల్ అవుతూనే ఉంటా. ఏంటంటే ఇప్పుడు నేను సార్తో సినిమా చేశా, నాకు దేశముద్ర సినిమా అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. అక్కడి నుంచి మొదలు పెడితే సార్తో యాక్టింగ్ చేసే ఛాన్స్ వచ్చింది నాకు. అందరిలో ఒకరిని నేను, నాకు ఆ ఛాన్స్ వచ్చింది సార్ దగ్గర నుంచి ఉండి సార్తో చేసే అవకాశం. సో అది ఖచ్చితంగా గొప్ప విషయమే, మామూలు విషయం కదా. దానికి సుకుమార్ సార్ నన్ను సెలెక్ట్ చేయడం, నన్ను నమ్మిలు భయ్యా. సో ఆల్మోస్ట్ నేను నమ్మారు, మీరు కూడా నమ్మకాన్ని ఒమ్ము చేయండి. సో సక్సెస్ఫుల్గానే అయింది, మంచి ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్గా. అవును అవును. సో ఇట్లాగే మీరు మంచి మంచి సినిమాలు మీకు ఇంకా రావాలి, మీ టాలెంట్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ ఇస్తారని, మీరు కూడా ఆపర్చునిటీ వచ్చిన ప్రతిదానికి న్యాయం చేస్తారని థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా సైడ్ నుంచి మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాం మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ టైం ఇచ్చినందుకు. ఫైనల్గా మీ ఆడియన్స్కి పుష్ప సినిమా చూసి మిమ్మల్ని గుర్తుపట్టి మీకు మంచి నేమ్ తెప్పించిన ఆడియన్స్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఎంత పెద్ద సినిమాలో నా క్యారెక్టర్ని గుర్తించి, అంటే ఇప్పుడు ఎక్కడగా బయటకు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థియేటర్లో ఆ రెస్పాన్స్ కూడా బాగుంది, అందరితో పాటు చూస్తా ఉంటే మా అమ్మ వాళ్ళతో కలిసి చూశాను. హ్యాపీ అండి. ఇలాగే నాలాంటి కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేయండి మా ఇండస్ట్రీ నుంచి కూడా. అందరు డైరెక్టర్లు అందరూ మాలాంటి కొత్త యాక్టర్స్కి సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, చాలా హ్యాపీ. అండ్ మోర్ సినిమాని థియేటర్లోనే చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి బన్నీగర్ స్టైల్లో తగ్గేదేలే అంటే తగ్గేదేలే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.